అంటే ప్రొడ్యూసర్ పాత్ర కేవలం డబ్బు పెట్టి వెళ్ళిపోవాలి, అలా మారిపోయిందండి, అలా మారిపోయింది ఇండస్ట్రీ. ఇప్పుడు ఇంకా దారుణం అనుకుంటుంది, ఇది ఇంకా దారుణం. ఓన్లీ హీరోల చేతిలోకి వెళ్ళిపోయినట్టుంది. హీరో డైరెక్టర్ హీరోలను కూడా మనం కొంతవరకు, కొంతమంది హీరోలు ఉన్నారనుకోండి, ఇప్పుడు బాలయ్య బాబు ఉన్నారనుకోండి, డైరెక్టర్ ఏం చెప్తే చేస్తాడు తప్ప ఇన్వాల్వ్ అవ్వడు ప్రొడక్షన్లో. కొంతమంది హీరోలు ఉన్నారనుకోండి, ప్రొడక్షన్లో ఇన్వాల్వ్ అయ్యి నాకు ఇది ఇక్కడ కాదు, నాకు ఆస్ట్రేలియాలో చేయాలి, లేకపోతే నాకు యూరోప్లో చేయాలి అని అడగటం, డైరెక్టర్ హీరో ఒకటైపోవటం, ఒకటైపోయి వాళ్ళు అనుకున్నది చేసుకోవటం, దాంతో నిర్మాత పూర్తిగా అంటే వాళ్ళ ధైర్యం ఏంటంటే నాకు మార్కెట్ ఉంది కదా, నేను ఖర్చు పెట్టి ఇచ్చేయాలి, 100 కోట్లు మార్కెట్ ఉంది నాకు, ఈ 50 కోట్లతో ఈ స్క్రిప్ట్ అంతా కలిపితే 50 కోట్ల కంటే ఖర్చు కాదు, 50 కోట్లతో నేను ఎందుకు తీయాలి, ఏ 75 కోట్లు ఎందుకు ఖర్చు పెట్టకూడదు, లేదా 80 కోట్లు ఎందుకు ఖర్చు పెట్టకూడదు అని చెప్పేసి కొంత ఎమోషనల్ అని నేను అన్న కానీ ఒక రకమైనటువంటి మనస్తత్వంతో వెళ్తున్నారు, దాన్ని నిర్మాతలు పాడైపోతున్నారు. ఇవాళ యాక్చువల్గా చెప్పాలంటే ఈ రకమైన మనతో డబ్బు ఎవరిదైనా డబ్బే, నిర్మాత పాపం డబ్బు తెచ్చి పెట్టాడు, మన అతనికి లాభసాటి చేయాలి, లాభం చేయాలి అనే ఆలోచనతో ఉండాలి తప్ప, ఉంది కదా మార్కెట్ ఉంది కదా, 100 కోట్లు ఉంది కదా, 100 కోట్లు ఉంటే అతనికి 50 కోట్లు ఎందుకు రావాలి, 80 కోట్లు వస్తే చాలదా, 20 కోట్లు వస్తే చాలదా, లేకపోతే 10 కోట్లు వస్తే చాలదా, లేకపోతే పేరు ఉంటుంది కదా నాతో సినిమా తీసినట్టుగా ఖర్చు పెట్టిచ్చేద్దాం, ఈ పిచ్చాలోచనలతోటి ఇండస్ట్రీ కొంత నాశనం అయిపోతుందండి. ఓకే, ఏదైనా పద్ధతి ప్రకారంగా నేను ఇంత రెమ్యునరేషన్ తీసుకుంటున్నాను, నా రెమ్యునరేషన్ తగ్గట్టుగా హీరో కూడా నిర్మాత కూడా డబ్బులు మిగలాలి కదా అని ఒక విశాల దృక్పథం లేకపోవడంతో దెబ్బతింటున్నాను. కన్నడ ఆర్టిస్ట్ ఉపేంద్ర గారిని శ్రీకాంత్ పేరుగా తీసుకున్నారు. అవును, ఏంటి ఆయనకి గడ్డం లేకుండా అంటే డైరెక్టర్ గారు ఈవి సత్యన్ గారు నన్ను హీరో గారి దగ్గరికి పంపించారు. ఆయన గడ్డం తీసేస్తే బాగుంటుంది కృష్ణ గారు మీరు అడగండి అని చెప్తే నేను అది దర్శకుడిది కదా, మీరెందుకు ఇన్వాల్వ్ అయ్యారు అంటే మరి ఆయన నన్ను పంపించారు, నేను వెళ్ళాను అప్పటికే, అది నా కొత్త సినిమా, మొట్టమొదటి సినిమా, నాకు ఇందులో ఇది దర్శకుడి పోర్టి పోలే, ఇది నా పోర్టి పోలే సంగతి తెలియదు, పోర్ట్ అంటే పోర్టే వెళ్ళిపోయాను. ఇలా కూర్చుని ఏమండి ఇలాగా మరి మీరు గడ్డం తీసేస్తే బాగుంటుంది అంటున్నారండి, నేను తీను అని చెప్పాడు. నేను ఇలాగే ఉంటాను, మీరు ఆలోచించుకోండి అని చెప్పేసాడు. ఓకే, ఆయన అలాగే ఎక్సైడ్ చెప్తున్నా అంటే వాళ్ళకి ఒక రకమైన హీరోలు కాబట్టి వాళ్ళకి ఏదో రకమైన ఏదో ఉంటుంది, ఇక ఆ క్యారెక్టర్ ఆ రకంగానే నేను మలుచుకున్నాడు. అలా కానీ ఉపేంద్ర గారు ఫస్ట్ సినిమా నుంచి గడ్డం లేదా, గడ్డంతోనే ఉన్నారా ఉన్నాడు ఇప్పుడు అదే తీసులే, అది మనకు తెలియదు కదా, అది మనకు తెలియదు కదా, అదేలే అది అది. ఓకే, అది సో కొంచెం ఇట్లా అప్పుడప్పుడు డైరెక్టర్స్ ఇట్లా ఇరిగిస్తూ ఉంటారు. తప్పదు ప్రొడ్యూసర్గా, తప్పదు తప్పదు తప్పదు. బాలకృష్ణ గారి సినిమాలో ఆ వీరభద్ర సినిమాలో మేము అనేది న్యూజిలాండ్ వెళ్ళాం, న్యూజిలాండ్లో సాంగ్స్ ఇస్తున్నాం. హీరోయిన్ అమ్మాయి పేరు బెంగాలీ అమ్మాయి, అమ్మాయి ఓకే బెంగాలీ అమ్మాయి, అమ్మాయి పేరు గుర్తురావట్లే. ఆ అమ్మాయి సడన్గా మా నాన్నగారికి ఏదో సీరియస్గా ఉంది, నేను వెళ్ళిపోతాను అని చెప్పేసి లగేజ్ సర్దేసేసుకునేసి పొద్దున్న రాత్రి షూటింగ్ అయిపోయింది పడుకున్నాము, పొద్దున్న లేచి షూటింగ్ రెడీ చేస్తుంటే షూట్ కేతో సహా వచ్చింది. ఏంటమ్మా అంటే మా ఫాదర్కి ఇది నాట్ వెల్ ఐ వాంట్ టు గో టు ఇండియా అని. అరే వాట్ ఆర్ యూ టాకింగ్ ఇండియా అంటావు ఏంటమ్మా, పోనీ మీ ఫాదర్కి ఏదైనా కావాలంటే మనం మాట్లాడుకోవచ్చు, ఇప్పుడు షూటింగ్ నీతో పడితే హీరో గారు ఉన్నారు, మేము అందరం ఉన్నాము, ఎంత రాసి అయిపోతాము అని అర్థం చేసుకుంటే పూట బజ్జి నడవలసి వచ్చింది అమ్మాయిని. అప్పుడుంది చివరికి వాళ్ళు ఆ నాన్నగారితో మాట్లాడించడం, ఆ నాన్నగారు పర్లేదమ్మా ఉండమ్మా అని చెప్పేంతవరకు ఆయన చెప్తాం. ఇలాగ కారణమేనండి అమ్మాయి, ఏమో నిజమో అబద్ధమో తెలియదు, మమ్మల్ని మాత్రం పూట దొబ్బింది, ఏం చెప్తామండి. ఇది వాళ్ళకేంటంటే ఒక నేను హీరోయిన్, ఓకే నేను హీరో, ఇప్పుడు అదే బాలకృష్ణ గారు ఉన్నారనుకోండి, ఈ అమ్మాయి హీరోయిన్ అంత పొగరుగా వ్యవహరించింది, మరి బాలకృష్ణ గారు ఉన్నారనుకోండి ఎంత ఒబీడియంట్గా ఉంటాయండి, అసలు ఎంత ఎన్ని సినిమాలు యాక్ట్ చేశాడు ఆయన, ఎంత పెద్ద హీరో, ఎంత ఫాన్ ఫాలోయింగ్ ఉన్న హీరో, ఆయనకి ఎంత డౌన్ టు ఎర్త్ ఉంటారండి సినిమా షూటింగ్లో, డౌన్ టు ఎర్త్. అమ్మాయి విషయం ఆయనకి వెళ్తే బాగా సీరియస్ అయిపోతారు, అది ఆయన దగ్గర అయ్యాలి ఏం చేస్తారు, సీరియస్ అయిపోయి గట్టిగా కేకలేయడానికి ప్రొడ్యూసర్ పాడైపోతాడు కదా అక్కడ. ఓకే ఓకే, ఆయన సీరియస్ అయితే సఫర్ అయ్యేది, సఫర్ అయ్యేది, నేను అది 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 ఆలోచించి ఆయన తగ్గున్నారు పాప. ఆయన ఎంత 8 ఇంటికి షూటింగ్ అంటే 5 ఇంటికి వచ్చి కూర్చుంటాడండి ఈ రోజున కూడాను. అలాంటి హీరోలు మరి అంత క్యాపబిలిటీ ఉన్న హీరో, అంత పేరున్న హీరో, అంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరో, మరి అంత ఒబీడియంట్గా అంత డౌన్ టు ఎత్తుంటే ఈ అందులో చూడండి వాళ్ళ క్యారెక్టర్ని బట్టి వాళ్ళ సినిమాలు లేవా, వాళ్ళ సినిమాలు లేవా.